శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఇదివరకు అటెండెన్సు మాస్టర్లు ఏ రోజుకు ఆ రోజు ఫస్ట్ పీరియడ్ అయిపోగానే వచ్చి మన ప్యూన్ వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు. ఆ ఫస్ట్ పీరియడ్లోపు వచ్చిన వాళ్ళే వచ్చినట్టు, అది కూడా ఫస్ట్ పీరియడ్లో రాగానే అటెండెన్స్ వేసేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు 15 నిమిషాలు ఒకవేళ లేటుగా వచ్చినా ఆ టీచర్ గారు కనుక ఇష్టం ఉంటే వేసేవాళ్ళు, అలా కాకపోతే ఆబ్సెంట్ కిందే లెక్క. మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో అట్లా నడిచేది. తర్వాత కాలంలో మేము కాలేజీలకు వెళ్ళేటప్పటికి ఏ పీరియడ్కి ఆ పీరియడ్ అటెండెన్స్, 5 పీరియడ్లు ఉంటే 5 పీరియడ్లో 5 అటెండెన్స్ వేసేవాడు. దీన్ని బేస్ చేసుకుని 4 పీరియడ్లలో ఉంటేనే అక్కడ అటెండెన్స్ కింద రాసేవాళ్ళు, 4 కంటే తగ్గితే హాఫ్ డే కిందకి రాసేవాళ్ళు కాలేజీలు. ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే రోజులు మారిపోయేటప్పటికి ఇది తర్వాత రోజుల్లో తంబులు పెట్టారు. ఈ తంబులు ఇప్పుడు తయారు చేసే మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి నా తంబుని మీరెళ్ళి కూడా వేసేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ పెట్టారు. ఆ మధ్యన స్కూల్ స్టూడెంట్స్కి కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, ఇట్లాంటి యాప్స్ ద్వారా ఎప్పటికప్పుడు అటెండెన్స్ వెయ్యాలి అన్నప్పుడు రచ్చ చేశారు. కానీ ఇప్పుడు అది బీసీ హాస్టల్స్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. హాస్టల్ అంటే నెలంతా అక్కడ ఉండాలి, ఎప్పుడు సెలవులప్పుడు ఇళ్ళకెళ్ళాలి అది, లేదా వీకెండ్లో ఇంటికి వెళ్ళి రావాలంటే ఎవరన్నా వస్తారంటే పంపించేటట్టు ఉండాలి. అలా కాకుండా బీసీ హాస్టల్స్లో పొద్దున వచ్చేసి సాయంత్రం దాకా ఉంటూ వాళ్ళు బయట తర్వాత ఇళ్ళ దగ్గరే ఉంటూ హాస్టల్లో ఉంటున్నట్టుగా రికార్డులు చూపెట్టుకుంటున్నారు. ఏదైతే దానికి సంబంధించి వచ్చేటటువంటి డబ్బుల కోసం అన్నటువంటిది, లేదా భోజనం కోసం అన్నటువంటి విమర్శల నేపథ్యంలో బీసీ హాస్టల్స్కి కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్స్ అన్నటువంటి రూట్లోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది. తద్వారా తప్పుని లేదా వృధాని అరిగట్టేటటువంటి ప్రయత్నం జరగబోతోంది.